హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతిరోజు కూడా ఏదో ఒక కొత్త విషయంతో మేము ముందుకు వస్తున్నాం కదా మరి ఈరోజు భోగి పండుగ యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము మనము సహజంగా పండుగలన్నీ చంద్రమానాన్ని ఆధారంగా చేసుకొని నిర్ణయం చేసుకోవడం జరుగుతుంది కానీ ఈ సంక్రాంతి మాత్రం సూర్యుణ్ణి ప్రధానంగా చేసుకొని నిర్ణయం చేయడం జరుగుతుంది సంక్రాంతి పండగ అనేది మూడు రోజుల పర్వదినం తిథితో సంబంధం లేని పండగ ఇది ఈ మూడు రోజుల పండుగలలో మొదటి రోజు భోగి పండుగ మకర సంక్రాంతికి ముందు రోజు వచ్చేది భోగి దక్షిణాయనానికి ధనుర్మాసానికి చివరి రోజు ఈరోజు భోగి అంటే భోగ భాగ్యాలను అనుభవించే రోజు అని అర్థం ఎలాగంటే పాడి పంటలు సమృద్ధిగా ఇంగ్లకు వచ్చే కాల సమయం ఇది ఈరోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి అభ్యంగన స్నానానంతరం ప్రతి ఇంటి ముందు భోగి మంటలు వేసుకొని పాతకు స్వస్తి చెప్పి నూతన తత్వానికి స్వాగతం పలికి భోగి మంటలలో పాత పనికి రాని వస్తువులను వేసి పీడలను అరిష్టాలను తొలగించుకుంటారు తెల్లవారక ముందే భోగి మంటలతో మొదలుకొని కుటుంబంలో ఆనంద కోలాహలం ప్రారంభమవుతుంది మనలో ఉన్న బద్ధకాన్ని అశ్రద్ధను మనసులో ఉన్న చెడు తలంపులను ఈ భోగి మంటలలో వేసి ఈ రోజు నుంచి నూతన ఆనంద ఆప్యాయాలతో కూడుకొని ఉన్న జీవితాన్ని ప్రారంభిస్తున్నాము అని ఆత్మారామునికి మాట ఇచ్చి భగవత్ సన్నిధిలో నిశ్చయ సంకల్పం చేసుకోవడం జరుగుతుంది ఐదు సంవత్సరాలలోపు చిన్న పిల్లలకు భోగి పనులను పోయడం వలన దోషాలు తొలగిపోతాయి అలాగే ఈ భోగి రోజున కొన్ని ప్రాంతాలలో ముత్తైదువులు కొత్త గాజులు వేసుకుంటారు గాజులు తొడిగిన గాజుల వ్యాపారికి వారి పంట పొలంలో పండినటువంటి కొత్త వడ్లను ధాన్యములను ఆనవాయితీగా ఇచ్చి సంతృప్తిగా సాగనంపుతారు ఇంటికి వచ్చిన కొత్త అల్లుళ్ళు కూతుళ్ళతో సరదాగా ఆనందంగా ఉంటారు ఈ రోజున కుటుంబంలో ఎంతగానో ఆనంద ఆప్యాయాల మధ్య అనుభూతులు పొందుతూ ఉంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే ఇంకా మీకు ఏ టాపిక్స్ పైన వీడియోస్ కావాలో కమెంట్ రూపంలో మాకు తెలియజేయగలరు సో దట్ మేము ఆ టాపిక్స్పై వీడియోస్ చేస్తాము ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి